జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి. గిరిధర్ గారు, ఫస్ట్ మోదీ యుఎస్ విజిట్, దీన్ని మీరు గత వారమే మీరు చెప్పారు. మోదీ పర్యటనకి సంబంధించిన ప్రాధాన్యత గురించి మీరు చెప్పడం జరిగింది. పర్యటన జరిగిన తీరుతెన్నులను చూస్తే ఫస్ట్ మీ అబ్జర్వేషన్స్ ఏంటి, మీ రిమార్క్స్ ఏంటి అంటే ఏం చెప్తారు? అమెరికా వాళ్ళ అవసరాలు లేదే వాళ్ళు ఎవరికి కూడానో అంత పెద్దటువంటి ఆతిథ్యం ఇవ్వడము, బ్రహ్మరథం పట్టడం అనేది జరగదు. కాబట్టి ఫస్ట్ అమెరికా వాళ్ళ ఇంట్రెస్ట్ కోసం చేస్తున్నారని మనం గమనించాలి. ఏదో మన మీద ప్రేమనో లేకపోతే మోదీ గారి మీద ప్రేమనో అని కాదు. ఈ విషయం మోదీ గారికి కూడా చాలా స్పష్టంగా తెలుసు, భారత ప్రభుత్వానికి కూడా చాలా స్పష్టంగా తెలుసు. అయినా మన అవసరాలు కూడా ఉన్నాయి కాబట్టి మనం దీన్ని స్వీకరించాము, మనం దాన్ని యాక్సెప్ట్ చేసి మనం వెళ్ళడం జరిగింది, మోదీ గారు వెళ్ళడం జరిగింది. మోదీ గారు ఇప్పుడు ఆల్రెడీ 9 సంవత్సరాలు ఆయన ప్రధానిగా ఉంటూ ఎన్నో దఫాలుగా ఆయన అమెరికా వెళ్ళారు, చాలా దేశాలు పర్యటించి వచ్చారు. కాబట్టి వీళ్ళు ఆయనని మెప్పించడానికి చేసేటువంటి ఈ చర్యలన్నింటిలో ఆయన ఉబ్బి తబ్బి తబ్బిపోయి వాళ్ళ ట్రాప్లో పడతారని వాళ్ళు అనుకుంటే కనుక చాలా మూర్ఖత్వం అది. కాబట్టి ఆయన చాలా ఆచితూచి వ్యవహరిస్తున్నారు. ఇది మనకు కూడా చాలా కీలకమైంది, ఎందుకంటే ఇంతకాలము అమెరికా మనల్ని వంచి చాలా దూరంగా, టెక్నాలజీకి దూరంగా మనల్ని ఉంచారు. సోవియట్ యూనియన్ తోటి మనకు మైత్రి ఎక్కువ ఉంది అన్నటువంటి నెపంతో మనకు కాకుండా మన శత్రుదేశాలకు చాలా ఆయుధాలు ఇచ్చారు. ఇన్ఫ్యాక్ట్ 1971లో పాకిస్తాన్తో జరిగిన యుద్ధంలో పాకిస్తాన్ దగ్గర ఉన్నటువంటి పేటెంట్ ట్యాంక్స్ ఏవైతే ఉన్నాయో, అమెరికా నుంచి వచ్చిన పేటెంట్ ట్యాంక్స్ మన దగ్గర ఉన్నటువంటి సోవియట్ యూనియన్ ట్యాంక్స్ కంటే చాలా అడ్వాన్స్ ట్యాంక్స్ ఉన్నాయి వాళ్ళ దగ్గర. అయినా మన సైన్యం యొక్క క్షమత, మన ట్రైనింగ్ చాలా అతి అద్భుతంగా ఉండింది కాబట్టి వాళ్ళని ఓడించగలిగాం మనం. అంటే వాళ్ళకి ఇప్పుడు కూడా F-16 లాంటి పెద్ద పెద్ద విమానాలు ఇవ్వడము ఇటువంటివన్నీ చేశారు వాళ్ళు. టెక్నాలజీ చైనాకు హ్యాండ్ ఓవర్ చేశారు వాళ్ళు. చైనా ఏ షరతులు పెడితే ఆ షరతులను ఒప్పుకొని వాళ్ళు ఇచ్చుకుంటూ వెళ్ళారు వాళ్ళు. ఒక డెమోక్రటిక్ దేశమైన భారతదేశానికి మాత్రం ఇంతకాలం వాళ్ళు ఇవ్వలేదు, ఇప్పుడు వాళ్ళు ఇవ్వడానికి సిద్ధపడ్డారు. కాబట్టి మనం ఇటువంటి అవకాశాన్ని చేజార్చుకోకూడదు అన్న ఉద్దేశంతో మోదీ గారు వెళ్ళడం జరిగింది. చాలా పెద్ద స్టేట్ విజిట్ ఇచ్చారు. జో బైడెన్ పరిస్థితి కూడా చాలా నాజూగ్గా ఉన్నది. ఆయన ఆఫ్ఘనిస్తాన్లో ఓడిపోయి రావడము, అలాగే యుక్రెయిన్లో పెద్దగా ఆయన చేస్తున్నటువంటి చర్యలకు ఏమి ప్రభావం గుణం చూపించకపోవడము, ఇతరత్ర ప్రపంచవ్యాప్తంగా ఆయన యొక్క ఇన్ఫ్లుయెన్స్ తగ్గడము, కాబట్టి ఆయనకు కూడా ఒక సక్సెస్ స్టోరీ చూపించుకోవాల్సినటువంటి ఆవశ్యకత ఆయనకున్నది. సో ఈ నేపథ్యంలో మోదీ గారు చాలా చాకచక్యంగా మన భారతదేశ అవసరాల కోసము, మన యొక్క ఇంట్రెస్ట్ కాపాడుకునే దిశగా ఆయన వెళ్ళి చాలా అద్భుతమైనటువంటి సక్సెస్ తీసుకొని వచ్చారు. దాంట్లో మనకు సాఫ్ట్ పవర్ ఉన్నది, డిప్లొమసీ ఉన్నది, హార్డ్ పవర్ ఉన్నది, అలాగే ఆయన వ్యతిరేకించే శక్తులను కూడా ఆయన చాలా చాకచక్యంగా ఎదుర్కొని రాగలిగారు. కాబట్టి ఇది ఒక విధమైన ఘన విజయంగా భావించాలి మనం. చాలా అద్భుతమైనటువంటి డిప్లొమాటిక్ సక్సెస్ గా మనం భావించాలి. మోదీ గారు ఆయన అనుభవం అంతా కూడా చూపించి అక్కడ చాలా అద్భుతంగా దీన్ని హ్యాండిల్ చేసి మన దేశానికి చాలా బెనిఫిట్స్ తీసుకొని వచ్చారు. కాబట్టి నా ఫస్ట్ రిమార్క్స్ ఏంటంటే కనుక అమెరికా ట్రాప్ లో పడకుండా మనకు కావలసినటువంటివి మనం తీసుకొని వచ్చి ఒక అద్భుతమైనటువంటి విజయం సాధించామని నేను భావిస్తాను. కరెక్ట్ సార్. ఇప్పుడు మీరు చెప్పినట్టుగా ఫస్ట్ యోగాకి సంబంధించి ఆయన యునైటెడ్ నేషన్స్ లో యోగాలో పాల్గొనడం, యోగా దినోత్సవంలో పాల్గొనడం అదొకటి. ఇంకొక వైపు ఏమో ఆయన రక్షణ రంగానికి సంబంధించి లేదా మన భారతదేశపు ప్రయోజనాల్ని దృష్టిలో ఉంచుకొని కీలకమైన వ్యక్తులని కలవడం కూడా జరిగింది. అండ్ అంతేకాదు అమెరికన్ కాంగ్రెస్ ని అడ్రస్ చేయడం జరిగింది, ఓవైపు వైట్ హౌస్ లో ఆతిథ్యాన్ని స్వీకరించడం జరిగింది. ఇందులో కొన్ని అపశ్రుతులు కూడా ఉన్నాయి, మనం ఆ అపశ్రుతుల గురించి కూడా మనం మాట్లాడదాం. బట్ ఫస్ట్ మీరు ఇందాక సాఫ్ట్ పవర్ అన్నారు, సాఫ్ట్ పవర్ అనే దాన్ని ఎట్లా నిర్వచిస్తారు? అండ్ అమెరికా పర్యటనలో మోదీ సాధించిన సాఫ్ట్ పవర్ పరంగా సాధించిన విజయం ఏంటి? చూస్తే కనుక మనకు యునైటెడ్ నేషన్స్ హెడ్ క్వార్టర్స్ వాళ్ళ యొక్క ప్రాంగణంలోనే 180 దేశాల నుంచి వచ్చినటువంటి ప్రతినిధులతో అక్కడ యోగా అభ్యాసం చేయడం అన్నది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అనే వాళ్ళు నమోదు చేయగలిగారు. అంటే ఇది ఎంత పెద్ద విషయం! ఇది అంటే ఆల్మోస్ట్ ప్రపంచంలో ఉన్న దేశాలందరూ అక్కడికి వచ్చారు, వచ్చి యోగా మన యోగా డే అన్నది వాళ్ళు యాక్సెప్ట్ చేయడం జరిగింది. యోగా డే కూడాను 21 జూన్ రోజు పెట్టడం అనేది చాలా సిగ్నిఫికెంట్. సరే, ఆఫీషియల్గా మనం ఇచ్చిన స్టేట్మెంట్, మోదీ గారు ఇచ్చిన స్టేట్మెంట్ ఏంటంటే సమ్మర్ సొలాస్టిస్ డే
అది సంవత్సరంలోనే అన్నిటికంటే పెద్ద అంటే ఎక్కువ సమయం ఎక్కువ దినం ఉన్నటువంటి అంటే డే టైం ఉన్నటువంటి రోజు అని చెప్పి దాన్ని ఒక జస్టిఫికేషన్ ఇచ్చాం మనం. సమ్మర్లో ఉత్తర దిశగా వెళ్ళి ఉత్తరాయణంలో అన్నిటికంటే చివరి స్థానానికి వెళ్ళినటువంటి రోజు కాబట్టి లాంగెస్ట్ డే అని దాన్ని పరిగణించి దాన్ని మనం ప్రపోజ్ చేసాం. కానీ అంతకంటే కీలకమైంది ఏంటంటే ఆ రోజు మన రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ స్థాపకులైనటువంటి డాక్టర్ హెడ్గేవర్ ఆయన పుణ్యతిథి కూడా. మనం మొత్తం ఆర్ఎస్ఎస్ మూలాలు కనుక మనం చూసామంటే చిన్నపిల్లలతోటి ఆయన శాఖ నడిపించి శాఖలో శారీరక చేయించి వాళ్ళతోటి వ్యాయామాలు చేయించి అలా క్రమేపీ సంఘాన్ని పెంచుకుంటూ వెళ్ళారు ఆయన. కాబట్టి ఈరోజు మోదీ గారు ప్రపంచం మొత్తం కూడాను ఇదే పంథాలో వాళ్ళతో కూడా మన శారీరక చేయించి వాళ్ళతో కూడా వ్యాయామాలు చేయిస్తున్నారంటే కనుక సంఘం ఎక్కడ మొదలైంది ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఎలా విస్తరించింది అని చూడాలి. ఇది సంఘమిప కార్యక్రమం కింద నేను భావిస్తాను. నేను యోగా అన్నది మన సంస్కృతికి భిన్నమైంది కాదు కాబట్టి ఒక అద్భుతమైనటువంటి సాఫ్ట్ పవర్ ఆయన ప్రపంచానికి చూపించారు. అది ఆయన చెప్పక్కర్లేదు, ఇది ఆర్ఎస్ఎస్ యొక్క శారీరక అని చెప్పక్కర్లేదు. ఆయన చెప్పకపోయినా కానీ కూడా తెలిసిన వాళ్ళు మనలాంటి విజ్ఞులైనటువంటి వాళ్ళకి స్పష్టంగా అర్థమవుతున్నది. సంఘ కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరింపజేసేటువంటి దిశగా మోదీ గారు చేశారు కాబట్టి అద్భుతమైనటువంటి సాఫ్ట్ పవర్ ఇది. ఇంక్లూడింగ్ పాకిస్తాన్, మన శత్రు దేశాలైన పాకిస్తాన్ చైనాతో సహా రిప్రజెంటేటివ్స్ అక్కడ ఉన్నారు వాళ్ళు. ఇది మన భారతదేశాన్ని యొక్క సంస్కృతిని దర్శిస్తూ ఆయన చేసిన ఆయన స్టేట్మెంట్లో ఇంకేం చెప్పారంటే పేటెంట్స్ లేవు దీనికి, దీనికి చాలా ఫ్రీగా ఎవరైనా చేయొచ్చని చెప్పడం కూడాను. అంటే మేము ప్రపంచానికి అంతా కూడాను మేము విజ్ఞత ఇస్తాము, దానికి మేము ఏదో దాన్ని మా అధికారాలను మేము దాన్ని వాడుకోము అని చెప్పి చాలా అద్భుతమైనటువంటి సాఫ్ట్ పవర్ ఆయన చేయడం జరిగింది. అది కరెక్ట్. సరిగ్గా నెక్స్ట్ వైట్ హౌస్ లో ఆతిథ్యం గురించి మీరు ఏం చెప్తారు? వైట్ హౌస్ లో అంతా కూడాను చాలా మనకు ఆప్టిక్స్ చాలా అద్భుతంగా ఉండింది. మనం చూసాము మోదీ గారిని ఘనంగా స్వాగతించడము, అలాగే రమారమి 78,000 మంది భారత మూలాల నుంచి వెళ్ళినటువంటి వాళ్ళు వైట్ హౌస్ లాంచ్ లో వెళ్ళి భారత్ మాతాకి జై హింద్ అని నినాదాలతోటి మోదీ గారిని అక్కడ గౌరవించడము, అలాగే ఆయనకు ఒక ఒక బ్యాండ్ లాంటిది వెళ్ళి ఆయనకు గౌరవించడము ఇటువంటివన్నీ చూసాం మనం. జో బైడెన్ భార్య సతీమణి ఆవిడ మోదీ గారి కోసం స్పెషల్గా మన వెజిటేరియన్ డిష్లు తయారు చేసి ఒక స్పెషల్ షెఫ్ని కూడా పిలిపించి ఆవిడ చేయడం జరిగింది. అది ఆ వైట్ హౌస్లో కూడాను చాలా సుదీర్ఘంగా గంటన్నర 2 గంటల సేపు వీళ్ళిద్దరు చర్చించుకున్నారు. సరే అన్ని విషయాలు మనకు ఇమ్మీడియట్గా రావు, క్రమేపీ బయటకు వస్తాయి మనకు తెలుసు. చాలా కీలకమైన విషయాలు చర్చించుకున్నారు. అమెరికా మనల్ని వాళ్ళ కూటమిలో చేర్చుకునే దిశగా వాళ్ళ ప్రయత్నాలు వాళ్ళు చేస్తారు, మనము వాళ్ళ కూటమిలో చేరకుండానే మనకు కావాల్సినటువంటి లాభాలు మనం తీసుకునే ప్రయత్నం మనం చేస్తాము. మన రష్యా నుంచి కంప్లీట్గా డీకోపల్ అయిపోయి వెళ్ళిపోయేటువంటి పరిస్థితి లేదు. కానీ ఈరోజు రష్యా యుద్ధం చేస్తూ మనకు కావాల్సినవి మనకు కావాల్సినంత వేగంగా ఇవ్వలేనటువంటి పరిస్థితి, ఎందుకంటే S-400 ఇంకా 2 బ్యాటరీస్ రాలేదు మనకి ఇంతవరకు. ఈ నేపథ్యంలో మనకు అమెరికాతోటి దీర్ఘకాలీనమైనటువంటి మైత్రి కోసం జరిగిన చర్చలు చాలా సఫలమయ్యాయని చెప్పి మనకు అక్కడ ఉన్నటువంటి చాలా మంది విశ్లేషకులు అందరూ చెప్తున్నారు. మనకు డీటెయిల్స్ క్రమేపీ వస్తుంది, వచ్చినప్పుడల్లా మనం మన ప్రేక్షకులకి తప్పకుండా మనం గ్లోబల్ రౌండప్ లో దాన్ని ప్రజెంట్ చేద్దాము. కీలకమైంది ఏంటంటే అక్కడ వాళ్ళిద్దరు కలిసి ప్రెస్ కాన్ఫరెన్స్ అటెండ్ అయ్యారు. మోదీ గారి మీద ఒక అభియోగం ఉంది, చాలా కాలంగా ఆయన ప్రెస్ కాన్ఫరెన్స్ చేయలేదు అని చెప్పేసి. కానీ జో బైడెన్ ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి 2 ప్రశ్నలు తీసుకున్నారు. సరే అపశృతుల గురించి మాట్లాడినప్పుడు ప్రెస్ కాన్ఫరెన్స్ లాంటి ప్రశ్న కూడా మాట్లాడదాం. కానీ ఓవరాల్ గా తప్పకుండా ఇది ఒక ఆప్టిక్స్ దృష్ట్యా చూస్తే కనుక చాలా అద్భుతమైనది. బ్రహ్మరథం పట్టారు వాళ్ళు. జో బైడెన్ ప్రెసిడెన్సీలో 3 ఆయన స్టేట్ గెస్ట్ దర్జా ఇచ్చారు. మొట్టమొదటిది మనం ఇమ్మాన్యుయల్ మక్రాన్కి ఇవ్వడము, రెండవది సౌత్ కొరియా అధినేతకి ఇవ్వడము, మూడవది మన మోదీ గారు. మిగతా ఇద్దరు కూడాను వాళ్ళ అలయసే, వాళ్ళ కూటమిలో ఉన్నటువంటి దేశాలే కాబట్టి వాళ్ళ కూటమిలో లేనటువంటి దేశానికి ఏకైక దేశం భారతదేశం అది. ప్లస్ మోదీ గారు ఆయన ఇన్నిసార్లు అమెరికా వెళ్ళినా కానీ మొట్టమొదటిసారి ఆయనకు స్టేట్ విజిట్ దర్జా ఇవ్వడం అన్నది ఇది కూడా చాలా కీలకమైన విషయం. అంటే వాళ్ళ స్థాయిలో భారతదేశం ఎంత ఇంపార్టెంట్, దీని మన ప్రాముఖ్యత ఎంత అన్నది వాళ్ళు ఇప్పుడు నిరూపించారు స్టేట్ విజిట్ దీన్ని చేసి.
అంతేకాదు జాయింట్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ లో కూడాను ఆయన మాట్లాడి కూడా దాంట్లో కూడా విన్స్టన్ చర్చిల్ కావచ్చు, నెల్సన్ మండేలా కావచ్చు, అటువంటి చాలా పెద్ద పెద్ద ప్రపంచ నేతలు ఎవరైతే ఉన్నారో ఇద్దరు ముగ్గురు మినహాయిస్తే ఎవరు కూడాను వాళ్ళ కాంగ్రెస్ ని 2 సార్లు అడ్రస్ చేసిన దాఖలాలు లేవు. మోదీ గారు 2016లో ఒకసారి చేశారు, మళ్ళీ ఇప్పుడు 2వ దఫా అక్కడ చేస్తున్నారు వాళ్ళు ఆయన మాట్లాడొచ్చారు. కాబట్టి ఇవన్నీ కూడాను అమెరికా భారతదేశాన్ని వాళ్ళ కూటమిలో చేర్చుకోవడానికి, చైనా రష్యాకు ఒక సంకేతం పంపించడము, 3వది జో బైడెన్ యొక్క ఆయన క్షీణిస్తున్నటువంటి అంతర్జాతీయ పరిణామాల్లో ఆయన ఇన్ఫ్లుయెన్స్ తగ్గుతున్న దాన్ని ఆయన నిలబెట్టుకునే దిశగా ఆయన ప్రయత్నము, 4వది భారతదేశం యొక్క కీలక పాత్రను వాళ్ళు రికగ్నైజ్ చేయడం. ఏ థియేటర్లో చూసినా ఇండో పెసిఫిక్ కావచ్చు, ఆఫ్రికా కావచ్చు, రష్యాతో కావచ్చు, చైనాతో కావచ్చు, ఎవరితో అయినా కానీ భారతదేశాన్ని మినహాయిస్తే కనుక అమెరికా వాళ్ళు రాయబారం చేయలేరు అని అర్థం చేసుకొని దాన్ని యాక్సెప్ట్ చేసినటువంటి ఉదంతం. కాబట్టి ఈ 4-5 పాయింట్స్ మనకు అక్కడ వైట్ హౌస్ లో కానీ లేదా వాళ్ళ జాయింట్ సెషన్ ఆఫ్ కాంగ్రెస్ లో కానీ జరిగినటువంటి ఘటనలు అన్ని కూడా మనకు స్పష్టంగా తెలుస్తాయి. అవి మనం చూడవచ్చు. జాయింట్ సెషన్ లో మనం చూసాము అందరూ ఫోటోలు తీసుకోవడము, సెల్ఫీలు తీసుకోవడము, ఆయన ఆటోగ్రాఫ్ తీసుకోవడం లాంటివన్నీ చేశారు. అంటే ఆయన ఎంత పాపులరో మనం అర్థం చేసుకోవచ్చు. దీంట్లో మనం ఒక కీలకమైనది ఏంటంటే మోదీ గారిని వ్యతిరేకిస్తూ ఉన్నటువంటి సెనేటర్లు కూడా అక్కడ లేచి నిలబడి తప్పట్లు కొట్టవలసినటువంటి పరిస్థితి. వాళ్ళకు మోదీ గారికి వ్యతిరేకంగా ప్రవర్తిస్తున్నటువంటి వాళ్ళు కూడా వాళ్ళ మొహం వాలేసుకున్నా కానీ కూడా అందరితో పాటు వాళ్ళు కూడా లేచి క్లాప్ చేసి వాళ్ళు కూడా స్టాండింగ్ ఓవేషన్ ఇచ్చినటువంటి పరిస్థితి. ఓకే, అంటే ఆయనని సపోర్ట్ చేస్తున్న వాళ్ళు, నేను అపోజ్ చేస్తున్న వాళ్ళు ఇద్దరు కూడా ఆయనను విస్మరించలేరు, ఇగ్నోర్ చేయలేరు అన్నటువంటి మెసేజ్ పంపించడము చాలా చాలా దాన్ని ఎంత కాన్ఫిడెంట్ గా మాట్లాడారు. ఆల్రెడీ ఒకసారి మాట్లాడారు కాబట్టి ఈసారి అసలు ఆయనకు 9-7 అనుభవము, ఆ దేశంలో ఇన్నిసార్లు పర్యటించినటువంటి అనుభవము, వాళ్ళందరి యొక్క విషయాలు కూలంకషంగా తెలిసినటువంటి వ్యక్తి, అందుకనే భారత మూలాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు అక్కడ ఎంతమంది సెనేటర్లు ఉన్నారు అని చెప్తూ, నా వెనకాల కమలా హారిస్ కూడా ఉన్నారు, ఆవిడ కూడా భారత మూలాల నుంచి వచ్చిన స్త్రీ అని చెప్పడం కావచ్చు, లేదా సమోసా కాకస్ అని చెప్పడం కావచ్చు, ఇటువంటి ఎన్నో అంశాలు ఆయన లేవనెత్తడం ఆ చర్చలో. ఇవన్నీ కూడాను చాలా అద్భుతమైనటువంటి డిప్లొమాటిక్ సక్సెస్ కింద మనం భావించాలి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి, అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.